వెల్కమ్ టు విశ్వం వాయిస్. నేను రాధ ముతకా ఎయిర్లైన్స్. అందరికీ ఉచిత విద్య వైద్యం అందించడమే 7200 లక్ష్యం. పార్టీలకు వ్యతిరేకం కాదు అంటున్న తీన్మార్ మల్లన్న. పెద్దపల్లి జిల్లా మండలం రామగుండం గ్రామం మల్యాలపల్లిలో ట్రైనీ ఎస్ఐ బి శారణ్య మరియు 20 డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో శాంతి భద్రతల మీటింగ్. మెదక్ నియోజకవర్గంలో మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళ సాధికారత సాధ్యమవుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి. అందరూ కలిసి సమన్వయంతో పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి సూచన. తాండూర్ మున్సిపల్ కార్యక్రమంలో లోకాయుక్త ఒత్తిడి మేరకు సిడిఎంఏ డైరెక్టర్ విచారణ. టీడీపీలో గెలిచి వైసీపీలోకి వచ్చిన టీడీపీ కార్పొరేటర్లను కొండబాబు బెదిరిస్తున్నారు. కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణ. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతిలో కూరుకుపోయింది, కొండబాబు ఆరోపణ. మురికి కాలువ ఉద్రిక్తతకు నీట మునిగిన వారి నష్టాల్లో అన్నదాతలు, నష్టపరిహారం చెల్లించకపోతే చావే శరణ్యమంటున్న రైతులు. రాబోయే రోజుల్లో ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది అంటున్న భారతీయ జనతా పార్టీ బోర్డు మెంబర్ ఏపీఆర్ చౌదరి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే తెలంగాణలో అందరికీ విద్యా వైద్యాన్ని ఉచితంగా అందించడమే 7200 లక్ష్యమని తీన్మార్ మల్లన్న సీనియర్ పాత్రికేయులు అన్నారు. మంగళవారం తీన్మార్ మల్లన్న టీం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని రేకుర్తి గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో కరీంనగర్ జిల్లా కన్వీనర్ ఊరుమల్ల విశ్వం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ దోపిడీ పాలనతో పాటు గడీల పాలన కొనసాగిస్తూ ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేశారని ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల పోరు కేసీఆర్కు ఈటల రాజేందర్కు జరుగుతుందన్నారు. ఉప ఎన్నికలు ఉన్న నియోజకవర్గాలకు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు అందించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేయుటకే 7200 పాదయాత్ర ఆగస్టు నెలలో అలంపూర్ నుండి ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో కన్వీనర్ రజనీకుమార్, కరీంనగర్ జిల్లా కన్వీనర్ ఊరుమల్ల విశ్వంతో పాటు జిల్లా కమిటీ సభ్యులు, మల్లన్న అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి, వివిధ మండలాల నుంచి, పట్టణాల నుంచి ఇచ్చేసినటువంటి సోదరులారా, అలాగే రేపు పత్రికల్లో ఎదిగా కనపడే వార్త రాయడం కోసం వచ్చినటువంటి నా సోదరులు జన్మిస్తారా, మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ముఖ్య కార్యకర్త సమావేశం వరంగల్ నుంచి తగ్గాలని అనివార్య కారణాల వల్ల కాబట్టి కరెక్ట్ లైన్ లోనే ఉన్నామని అనుకుంటున్నా. ఎందుకంటే మొట్టమొదటి సమావేశం ఈ లండన్ నగరంలో మనం పెట్టుకోవడం. పెద్దపల్లి జిల్లా మండలం రామగుండం గ్రామం మల్యాలపల్లిలో ట్రైనీ ఎస్ఐ బి శారణ్య మరియు 20 డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో మల్యాలపల్లిలో శాంతి భద్రతల కోసం మీటింగ్ పెట్టడం జరిగింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఊరిలోకి అపరిచిత వ్యక్తులు ఎవరైనా వచ్చినా వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలని అన్నారు. అలాగే మల్యాలపల్లిలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలకు చెప్పడం జరిగింది. అలాగే కెమెరాలు పెట్టడానికి ప్రజలు మీ వంతు సహకారం అందించాలని చెప్పడం జరిగింది. థర్డ్ వేవ్ కరోనా వస్తుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలి, అదేవిధంగా భౌతిక దూరం పాటించాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామగుండం ట్రైన్ ఎస్ఐ బి శరణ్య మరియు 20 డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ మరియు ఆశా వర్కర్ తిరుమల, అలాగే అంగన్వాడీ రేణుక మరియు మల్యాలపల్లి గ్రామ పెద్దలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సీసీ కెమెరా ఉండడం వల్ల ఆ పర్సన్ ట్రైన్ ఎక్కలేదు అన్న విషయం తెలిసింది. అట్లనే ఇక్కడ కూడా
ఇప్పుడు ప్రతి ఒక్క ఇప్పుడు మల్లెలపల్లి అంటే ఆల్మోస్ట్ ఎన్టీపీసీకి రామగుండంకి దగ్గరగా ఉన్నాయి. ఇంతకన్నా మారుమూల ప్రాంతాల్లో కూడా గ్రామాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలు పెట్టుకోండి. మనం ఎంతటి పెద్ద కార్యక్రమాలు జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా, మరొకేళ ఎక్కడన్నా ఆపద వచ్చినా కూడా మనం అన్ని మాట్లాడినా చివరికి మనల్ని రక్షించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరండి? అంటే మొత్తంగా చాలామంది అనుకుంటాం వాళ్ళు ఇట్లా ఈ పోలీస్ అట్లా అంటాం, కానీ ఎంత విమర్శించి ఏం చేసినా, ఎంత పెద్దోడైనా ఎంతోడైనా మళ్ళీ లాస్ట్కు ఏం ఎక్కడ పోయి కంప్లైంట్ ఇస్తాం? మళ్ళీ పోలీసు అంటే రౌండ్ ది క్లాక్ 24 గంటలు మన వ్యవస్థలో పనిచేసే ఒక మంచి సంస్థ, ఒక వ్యవస్థ ఏదైనా అంటే అది పోలీసు వ్యవస్థ. వారు మన కరోనా సమయంలో ఎట్లయితే మనకు రక్షణగా నిలిచారు అంటే కొంతమంది మనం ఏందిలే కరోనాతో మనకి ఏమవుతారని దురాలోచనతో ముందుకెళ్ళారు. అయినా కూడా వాళ్ళు మన అన్ని రోడ్ల పైన వాళ్ళే ఉండి 24 గంటలు వాళ్ళు సర్వీస్ ఇచ్చారు. మెదక్ జిల్లా కేంద్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ జాతీయ నిర్మాణ అకాడమీ ద్వారా స్వయం ఉపాధి టైలరింగ్లో శిక్షణ పొందిన మైనారిటీ విద్యార్థులకు కుట్టు మిషన్ మరియు ధృవీకరణ పత్రాలను ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇంట్లోనే మహిళలకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నాక్ ద్వారా మహిళలకు 3 నెలలు శిక్షణ ఇవ్వడం జరిగిందని, వారిలో 80% హాజరు ఉన్న 19 మంది మహిళలకు కుట్టు మిషన్ మరియు ధృవీకరణ పత్రాలను అందజేయడం జరిగిందన్నారు. మిగతా వారికి కూడా మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా రాబోయే కాలంలో కుట్టు మిషన్లు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా జెడ్పీ వైస్ చైర్పర్సన్ ఎం లావణ్యారెడ్డి, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి జగదీష్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మున్సిపల్ కౌన్సిలర్లు వసంతరాజ్, భీమారి తెరాస నాయకులు శివరామకృష్ణ శంకర్, మేడి మధుసూదన్, శ్రీధర్ యాదవ్, మధు మోచికిషన్, ముజీబ్ ఉమర్, అమీర్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం హవేలి గణపూర్ మండల పరిధిలోని సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు తమ తమ గ్రామాలలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. గ్రామాలు, తండాల శివార్లు, అటవీ భూముల సమస్యలు చాలా ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఫలితంగా పల్లె ప్రగతి, శ్మశాన వాటికల నిర్మాణానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే స్పందిస్తూ అటవీ భూముల విషయంలో ఆ శాఖ అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా జెడ్పీ వైస్ చైర్పర్సన్ ఎం లావణ్యారెడ్డి, హవేలీ గణపూర్ మండల ఎంపీపీ సేరి నారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ రాధాకృష్ణ, హవేలీ గణపూర్ మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, అటవీ శాఖ, విద్యుత్ శాఖ, అగ్రికల్చర్, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, ఎనర్జీఎస్ సంబంధించిన అధికారులు, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో సిడిఎంఏ రీజనల్ డైరెక్టర్ ఆధ్వర్యంలో విచారణలో పాల్గొన్న ప్రతిపక్ష కౌన్సిలర్లు సోమశేఖర్, ప్రభాకర్ గౌడ్, వరాల శ్రీనివాసరెడ్డి మరియు మున్సిపల్ కమిషనర్ పిటిషన్దారులు వరాల శ్రీనివాసరెడ్డి గత సంవత్సర కాలంగా తాండూర్ మున్సిపల్ చైర్మన్ స్వప్న చిలకవకు బ్లీచింగ్ పౌడర్ మరియు పట్టణ ప్రగతి, ఇతర విషయాల్లో కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టు పలుమార్లు సిడిఎంఏ నుండి చైర్మన్ గారికి నోటీసులు వచ్చినా విషయం అందరికీ తెలిసిందే. సంవత్సర కాలంగా జరుగుతున్న అవినీతిపైన పలుమార్లు తాండూరు అఖిలపక్ష కౌన్సిలర్లు కంప్లైంట్ చేయగా సిడిఎంఏ రీజనల్ డైరెక్టర్ విచారణ చేపట్టారు. మొత్తంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము ఆ రోజు ఇచ్చినటువంటి దానిపైన ఈరోజు విచారణ జరిపిస్తూ ఉన్నారు. ఆ విచారణకు భాగంగానే దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కోసము ఈరోజు మాకు అడగడం జరిగింది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మేము కొంత భాగంగా మేము ఇచ్చినాము. మిగతా ఎవిడెన్స్ని కూడా వాళ్ళు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల మధ్య నుంచి కలెక్ట్ చేసుకుంటామని కూడా చెప్పారు. వాళ్ళు రహస్యంగా ఇంక్వైరీ కూడా జరుపుతున్నామని చెప్పారు. ఇంటెలిజెన్స్ ద్వారా అన్నీ కూడా ఎవిడెన్స్ తీసుకున్నాము. సార్ గారు కూడా చెప్తా ఉన్నారు చాలా ఇంత పెద్దగా ఎత్తున అవినీతి కూడా సరే అవినీతిని ఎలా అడ్డుకుందాము, సరే చేస్తున్నాం కదా తప్పు కదా ఇలా వద్దు అనే ఉద్దేశం అయితే లేదు. అంటే డి గారు ప్రతి విషయంలో కూడా ఆమెకు పేపర్ పరంగా వర్క్ కంప్లీట్గా చేసి ఇచ్చింది. అంటే అవినీతి పరంగా ఎన్ని డబ్బులు తీసుకుంటే కూడా దాన్ని పేపర్ పరంగా ఆయన కంప్లీట్ చేస్తూ వచ్చిండు. 50 లక్షల రూపాయలు క్లెయిమ్ చేసింది మున్సిపల్ నుంచి. క్లెయిమ్ చేసి ఒక్కొక్క కాంట్రాక్టర్ డిఫరెంట్ కాంట్రాక్టర్ల పేర్ల పైన చేసినంటే ఏ అవినీతి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే
కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, కాకినాడలో రాజకీయ నాయకులు అందరూ ఒకటయ్యారు. 35 మంది కార్పొరేటర్లు ఏకతాటిపై ఉన్నారు. టీడీపీలో గెలిచి వైసీపీలోకి వచ్చిన టీడీపీ కార్పొరేటర్లను కొండబాబు బెదిరిస్తున్నారు. మేయర్ ప్రవర్తన వలన కార్పొరేటర్లు వెళ్లిపోయారని కొండబాబు చెప్పడం, కొండబాబు వలన కార్పొరేటర్లు వెళ్లిపోయారని మేయర్ చెప్పడం జరుగుతోంది. బీజేపీ 3 గెలిచి మా పార్టీలోకి వచ్చారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా 2 గెలిచి వచ్చారు. కొండబాబు అవినీతి చెప్పినందుకే మేము గెలిచాం. ప్రజాస్థాయిలో ఓడిపోయిన వారు కొండబాబు, ఖాళీగా ఉన్న గౌడన్స్ కూడా మేము పనులు కడుతున్నాం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ఈరోజు అందరం కూడా ఏకమయ్యి మా అందరం కలిసికట్టుగా ఉండాలని ఒక భావంతో ఈరోజు కార్పొరేట్లు అందరూ కూడా ఇలా కలిసికట్టుగా ఉండడం నేను నిజంగా సూచించాను. వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, ఇండిపెండెంట్లు గెలిచినటువంటి అందరూ కూడా సుమారు 35 మంది ఏకతాటి మీద వచ్చి ఈరోజు కలిసి ఉన్నారు. ఈరోజు ఇక్కడ ముందుగా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. పట్టణం యొక్క అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా ఉన్నందుకు కార్పొరేటర్లందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. ఇది చూసి వారోలేని మన తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే కొండబాబు గారు, ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి బయటకు వచ్చి ఉన్నారో వాళ్ళ యొక్క వాళ్ళని ఏదో రకంగా విమర్శించాలి, కార్పొరేట్లు విమర్శించాలి అనే భావంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి తన యొక్క అసమర్థతని ఒప్పుకోకుండా, తన యొక్క అవినీతిని ఒప్పుకోకుండా కార్పొరేటర్లు ఏదో చంద్రశేఖర్ రెడ్డి బెదిరిస్తున్నాడు, అధికారులతో బెదిరింపు చేస్తున్నాడు అని చెప్పడం జరిగింది. నేను కొండబాబు గారు ఆల్మోస్ట్ 20 కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విమర్శించారు. ఈ సందర్భంగా కొండబాబు గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎంతో అభివృద్ధి జరిగిన కాకినాడ స్మార్ట్ సిటీ నేడు ఎమ్మెల్యే ద్వారంపూడి వల్ల అవినీతి సిటీగా మారిందని, కార్పొరేషన్లో అత్యధిక మెజార్టీ టీడీపీకి ఇవ్వటం జరిగింది కానీ మేయర్ కొంతమంది కార్పొరేటర్లు ప్రజాపక్షాన కాకుండా వారి స్వార్థ ప్రయోజనాల కోసం వైకాపా నాయకులకు అనుకూలంగా పనిచేస్తున్నారని, కొంతమంది కార్పొరేటర్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజల పక్షాన ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నారని, కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు లేవనెత్తుతున్న ప్రజా వ్యతిరేక విధానాల అంశాలను కూడా అజెండాలో పెట్టడం లేదని అన్నారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, కాళ్ల సత్యబాబు, ఎంకే శ్రీనివాస్ బాబా, నరసింహదేవర విశ్వనాథం, కార్పొరేటర్లు ఒమ్ము బాలాజీ, పలివెల రవి, అనంత్ కుమార్, గొరుసు దుర్గారావు, గుమ్మల చిన్న తదితరులు పాల్గొన్నారు. మా కార్పొరేటర్లు అందులో తెలియజేసిన కార్పొరేటర్లు చాలా రోజులుగా నిర్ణయించడం జరిగింది. డీసెంట్ కూడా ఇచ్చారు, డీసెంట్ కూడా ఇచ్చినప్పుడు కూడా 1200 జరిగిన తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం చినకొండేపూడి గ్రామ సమీప పంట పొలాల్లో మురికి కాలువ నీరు ఉధృతంగా ప్రవహించడంతో 100 ఎకరాలకు పైగా వరి చేలు పూర్తిగా మునిగిపోయాయి. దీంతో అంతా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్న వైనం ఏర్పడింది. సంబంధిత అధికారులకు తెలియజేసినా నామమాత్రపు మరమ్మతులు చేసి వదిలేశారని రైతులు అంటున్నారు. ఈ కార్యక్రమంలో కాజా బుల్లబ్బాయ్, ఉండవల్లి బుల్లబ్బాయ్, నాగోతు పోసియ్య, సుంకంవల్లి శ్రీనివాస్, చిట్రోతు యాదగిరి, కొత్తపల్లి సతీష్, మండ శ్రీనివాస్, గద్దె చెల్లారావు, పాలూరి శ్రీను, కాజా వెంకటేష్, గద్దె ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పొలం రమారమే 60 ఎకరాలు నూలిపోతుంది. 2017లో మెగా కంపెనీ వాడు తోరలన్నీ పైకి పెట్టేశారు అర్జెంటుగా ఓపెన్ చేయటానికి. దానివల్ల 4 సంవత్సరాలు పొలుగుతుంది, పంట నష్టపోతున్నాం. మాకు ఈ సంవత్సరం కూడా 1 ఎకరానికి 25,000 చిత్తులతో 15,000 పెట్టుబడి పెట్టామండి. అవి శుభ్రంగా మునిగిపోయినాయి. సరణ సూజీ గారు కొంత లెక్క బోధ పోయించి అక్కడి నుంచి ఆపేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం ముక్కుల్లా గ్రామం శివాలయం వద్ద జరిగిన సమావేశంలో భారతీయ జనతా పార్టీ బోర్డు మెంబర్ ఏపీఆర్ చౌదరి, జిల్లా అధ్యక్షులు పరిమి రాధ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి అధ్యక్షతన మండల అధ్యక్షుడిగా కూచిపూడి ఉపేంద్రను నియమించారు. ఈ సందర్భంగా ఏపీఆర్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ, 2024లో అధికారమే లక్ష్యంగా స్థానిక సమస్యలను గుర్తించి వాటిపై పోరాటం చేయడం జరుగుతుందన్నారు. దళిత బడుగు బలహీన వర్గాల వారిని పాలకులుగా కాకుండా
పాలించేవారిగా భారతీయ జనతా పార్టీ పట్టం కడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మల దత్తు, లక్ష్మీనారాయణ, జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ గుర్రాల వెంకట్రావు, జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షులు సాథే శ్రీనివాస్, ట్రెజరర్ అడబాల రావణ్, నల్లజర్ల సురేష్, నాగార్జున శర్మ తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.